శనివారం తెలంగాణ వీరవనిత చాకలైలమ్మ వర్ధంతి వేడుకలను పురస్కరించుకొని ఖమ్మం జిల్లా వెంసూరు మండల పరిధిలోని అరసలపాడు గ్రామంలో తెలంగాణ రజక సేవా సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు తాళూరు రామారావు అధ్యక్షతన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో రజక సంఘం యువనేత తాళూరు వెంకట కౌశిక్ ప్రసంగించారు. అటు వివరాలను ఇప్పుడు మనం వీక్షిద్దాం. ఇంకా శాంతట శాంతి అంటాడు తాళూజీ నారాయణ. అట్లా ఆ అట్లాంటి స్ఫూర్తిని గుండెల్లో ఉంచుకొని ముందుకు వెళ్ళిన వీరవనిత చాకలి ఐలమ్మ గారు. అయితే చాకలి ఐలమ్మ గారి భూమిని రాపించుకుని దొర ఎంత కడుతుంటే, ఈ దొరవుడు నన్ను ఎంత కట్టే ఏం నష్టపెట్టగలడు, నీ దొరవుడు ఏం చేసుకుంటాడో చేసుకో అని పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ. తెలంగాణ అస్తిత్వానికి ఓ ప్రత్యేకత ఉంది. తెలంగాణ నేల అనేది విప్లవంతో కూడుకోసుకుంటుంది. అలాంటి విప్లవాన్ని కూడుకోసుకొని వారసత్వాన్ని ముందుకు నడిపించిందే చాకలి ఐలమ్మ గారు.